మీ అందరికీ ఈ వీడియోకు స్వాగతం కిందటి వీడియోలో మనం కరణీయ సంఖ్యలకు సంబంధించిన సిద్ధాంతాలను అనగా థియరమ్స్ రిలేటెడ్ టు ఇర్రాషనల్ నంబర్ ఆధారిత ఆసక్తికర ఉదాహరణలను చూశాము ఈ వీడియోలో మనం ఇటువంటి ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు సాధారణంగా చేసే తప్పులను చూద్దాం కింది వాటిలో మూడు వర్గం పదిహేడుకి సంబంధించి ఏది సత్యం ప్రశ్నని పరిష్కరించడానికి వీడియోని ఆపి పరిష్కరించిన తర్వాత మీ సమాధానాన్ని పోల్చిచూడండి రండి ముందుగా మూడు వర్గమూలం పదిహేడును ఒక అకరణీయ సంఖ్య అనుకుందాం అయితే మనం కింది విధంగా రాస్తాము ఇక్కడ పీ క్యూలు సహప్రధాన సంఖ్యలు అనగా కోప్రైమ్స్ అనగా పి మరియు క్యూలకి ఒకటి తప్ప వేరే ఏ ఉమ్మడి కారణాంకము లేదు అంటే ఏ కామన్ ఫ్యాక్టరు లేదు పునః వ్యవస్థీకరిస్తే వర్గమూలం పదిహేడు ఈజ్ ఈక్వల్ టు పీ బై మూడు క్యూ అవుతుంది కాబట్టి మీకు గుర్తుంటే అకరణీయ సంఖ్యలను భాగిస్తే వచ్చేది కూడా అకరణీయ సంఖ్యే అవుతుంది అందువలన మనం పీ బై మూడు క్యూ అకరణీయ సంఖ్య అని చెప్పవచ్చు అందువలన వర్గమూలం పదిహేడు కూడా అకరణీయ సంఖ్య అవుతుంది మీరు వర్గమూలం పదిహేడును పీ బై క్యూ రూపంలో రాయగలరా రాయలేము వర్గమూలం పదిహేడును పీ బై క్యూ రూపంలో రాయలేము అనగా అదొక కరణీయ సంఖ్య ఇది విరుద్ధం అనగా కాంట్రడిక్షన్ మనం తప్పుగా అనుకున్నందువలన జరిగింది ఎందుకంటే మనం మూడు వర్గమూలం పదిహేడును అకరణీయ సంఖ్య అనుకున్నాము చివరగా మూడు వర్గమూలం పదిహేడు ఒక కరణీయ సంఖ్య అవుతుంది అందువలన ఆప్షన్ రెండు సరైంది ఒకవేళ మీరు ఆప్షన్ ఒకటి ఎంచుకుంటే అది మంచి ప్రయత్నమే కాని అది సరైన సమాధానం కాదు ఎందుకంటే మనం పునః వ్యవస్థీకరించాక వర్గమూలం పదిహేడు బై మూడు క్యూ వచ్చిన తర్వాత మీరు కుడివైపునున్న నున్న పీ క్యూ పూర్ణ సంఖ్యలని తెలుసుకుంటేనే బై మూడు క్యూ ఒక అకరణీయ సంఖ్య అవుతుంది మరియు ఎడమవైపు వర్గమూలం పదిహేడు కూడా అకరణీయ సంఖ్య అవుతుంది కానీ వర్గమూలం పదిహేడు ఒక కరణీయ సంఖ్య అని మీరు మర్చిపోయారు మరియు ఒక కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్యకు సమానం కాలేదు అనగా మీ సమాధానం తప్పవుతుంది ఇక్కడ రెండవ ఆప్షన్ సరైంది మరియు మొదటి ఆప్షన్ తప్పు ఎందుకయిందో మీకు అర్థమైందననుకుంటున్నాను కూడా విద్యార్థుల తెలివిని పరీక్షించడానికి ఇటువంటి ఉదాహరణలను ఉపయోగించవచ్చు